స్తోత్రం 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 యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, సమయంలో ప్రభువా అయ్యా మేమందరం కలిసి ప్రభువా ఈ విధంగా తండ్రి ఎదుగుదా తండ్రి, నిన్ను తండ్రి ఎదుగుదా ఎలాగా ప్రభువా అయ్యా తండ్రి ఎదుగుదా ఆరాధించాలో ప్రభువా, స్తుతించాలో ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి ఎదుగుదా తను మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి అందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా తను ఇంకా తండ్రి ఎదుగుదా రానియున్న ప్రభువా. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా త్వరగా తండ్రి అయ్యా తన్ని ఎదుగుదా తండ్రి నీ కొందనాలు ప్రభా, పాల్పొందేటట్లుగా తన్ని సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ కొందనాలు ప్రభా. అయ్యా తన్ని ఇసయ్యా నేర్పిస్తున్న తన్ని ఎదుగుదా తన్ని అంకుల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తను ఇంకను మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. అయ్యా తన నేకులకు ప్రభా ఆశీర్వాదకరంగా తను ఇంకను ప్రభా. అయ్యా తను మీరు తీర్చిద్దండి ప్రభా. అయ్యా తండ్రి నీ కొందనాలు ప్రభా. అయ్యా తన ఎదుగుదా శాలమంకులు కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీ కొందనాలు ప్రభా. అయ్యా తను నేర్చుకుంటున్న ప్రభా మేము అందరికి ప్రభా. అయ్యా నీ కొందనాలు ప్రభా. మంచి జ్ఞానాన్ని ప్రభా. అయ్యా తను మా అందరికి దయచేయండి ప్రభా. అయ్యా తను ఏ మాత్రం తన ఎదుగుదా తండ్రి నీ కొందనాలు ప్రభా. ఎలాంటి ప్రభా. అయ్యా తను విసుగు కాని ప్రభా. ఎలాంటి తండ్రి అయ్యా తన ఆటంకం కూడా తండ్రి లేకుండా తండ్రి ఎదుగుదా మీరే సహాయం చేస్తారని నమ్ముతూ అయ్యా తండ్రి నీ కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ పరిశుద్ధ నామములు అడివేడుచున్నాం తండ్రి, ఆమేన్. అమృత వెల్కమ్, నిన్ను ఇవాళ వరుస ప్రోగ్రామ్స్, ఇవాళ కిరణ్ వెల్కమ్. ఇవాళ కిరణ్ తర్వాత గచ్చిత గారికి పాటతో స్టార్ట్ చేస్తాం. ఆహా మహా శాలం గారు వెల్కమ్ అండి, ప్లీజ్ లాడ్. ఆహాత్మా ఆశరణ్య అవిమోచక, అందరు నేర్చుకోవాలండి. అమృత నీ దగ్గర లేదు కదా, ఉందా? నా దగ్గర ఉన్నట్టుంది, నేను చూపిస్తానులే. ఇది ఇది ఇంకా నీకు పంపలేదు, పంపుతాను. చూడండి కనిపిస్తుందా? పాప సని దని పని దిగరి గని దని సని దని pani sa pani sa kare ni sa aha mahatma aashranya avimochaka partnera అవును.
Papa vanida ni pa. Vanida pa magama pa. Vigama gari gama. Papa vanida ni pa. Vanida pa magama pa. Vigama gari gama. Mama dadani, dani sani dani, pani sa gari ni sa. Aha mahatma, hasaranya, avimochaka. Roharahita champeni nuna dosha me gada papa sanidani pa panida pa magana pa rigama gari gasa sa sanidani pa Vanida pa magama pa, vigama gari gama, mama dadani, dani sani dani, pani sa gani ni sa, vanida pa mama, virala noksha, ninchu tandri. Mera me miyum kori titulu ninno jampu krura janula kai kamama papa sanidani pa panida pa magama pa digama gari gama Very good, wonderful. Papa sanida ni pa, panida pa ma pa, panida pa ma ga ma pa, ga ma ga ni ga ma. Papa sa. అలా అన్న అనుచంద్ర అదే పాసాసని దీపా ఆహా మహాప అలా అదే ఆహా మహాత్మ పనిద పదప దిగమ గరిగప అందరు ఫాలో అవ్వండి గౌతమ్ గారు అందరు మమ్మ దదని దని సని దని కని స కని ని స పసాస పపాస ని దని ప పనిద పమ ప పనిద ప మగ మప రేగ మగ రేగ మ అది షట్టిమ కిరణ్ రేగ మగ రేగ మ సాసని దని ప పనిద ప మగ మప రేగ మగ రేగ మ అక్కడ మ Mama dadani, dani sani dani. Paap me dekha raha hai. Dadani, dani sani dani. Pani sa kani ni sa. Nida pa ma pa. Sa sa ni da ma
nida pa ba pa 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 sa ni da ni pa pa ni da pa ma ga ma pa re ga ba ga re ga sa aha mahatma acharanya avibhochaka doharahita champe ninu na doshame gada aha mahatma acharanya avibhochaka papasa nidanipa panidapa magapapa idamagarigasa. Okay, Nene. అద్భుతంగా చేశారు కంపోజ్. ఎవరు పడతారు? సువర్ణ గారు ట్రై చేస్తారా? లిరిక్ పెడతారు చూడు. ట్రై చే. Papa sani dani pa panida pa baga papa panida pa baga papa diga baga diga pa mama dadani dani sani dani pani sa gare ni sa aha mahatma ache. Okay, pardon. Akasa ni ni pa pani dha pa ma ga ma pa ri ga ma ga ri ga ma మమదదని దని సాని దని పని సగరిని సా నిద పమప పపాసని దని పా పనిద పమగమప రిగమగరిగమ మమదదని dani sani dani pani sagare ni sa aha mahatma hasrenya havi mocheka droharahita champe ninu na doshame kada aha mahatma hasrenya havi mocheka viralanuksha minchu tendri nerere miyul koritittulu ninno champu krurajenulakai aha mahatma hasrenya havi mocheka. Wonderful, very good. Chinna ade akada papa sani dani pa
అదే ఎక్స్ప్రెషన్ ఫీల్ అది ఎట్లా మమ దదని దని సని దని పని పని సగరి నిస అక్కడ అది క్లీన్ గా ఇస్తే సార్ నీద పమప అదైంది కదండి క్లారిటీ అంటే పాడండి పని దప మగ మప రిగమగరిగమదని దని సని దని పని సగరిని సా వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అమ్మా జస్టిస్ అమ్మగారు ట్రై చేస్తారా ఈ రోజు ఒక్కొక్క రాగంలో ఒక్కొక్కటి అందరితో పాడించాలనుకుంటున్నాను అలా పాడిస్తే గాత్రం సెట్ అవుతుంది నిన్న నేనే అది పాడాం దేవాసం వస్తుంది ఈ వేళ ఇది పాడండి ట్రై చేయండి పనిదప మగ మప
పాడుకుంటుంటే మీరు డెఫినెట్ గా వస్తుంది. లెంతం గారు ట్రై చేయండి. ఆహా
कन्या विमोचका। वेरी गुड वेरी गुड। आली समगर వచ్చిందా పని మగ మప ట్రై చేడువే ఇక మగరి గగ మప రిగ మగరి గ మమ తదని ధని సా ని ధని పని సా గరి ని సా ని ధ ప మ ప సా స ని ప పని ధ ప ప మ గ ప మ గ ప మ ప ని ధ ప మ గ మ ప రి గ మ గ రి గ మ మమ తదని ధని సా ని ధని ని సా గరి ని సా ని ధ ప మ ప ప ప స ని ధ ని ప ప ప స ని ధ ని ప ప ని ధ ప మ గ మ ప రి గ మ గ రి గ మ అహా మహాత్మా హా శరణ్య విమోచకా ద్రోహరహిత చంపే నిను నా దోషమే కదా అహా మహాత్మా హా శరణ్య హా విమోచకా వీరల మోక్ష నీచు తండ్రి నెరమేమియున్ కోరితిటునా నిన్ను జంపు క్రూర జనులకై అహా మహాత్మా హా శరణ్య హా విమోచక వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అండి వెరీ గుడ్ చాలా బాగా వాయిస్ లో చాలా చేంజ్ వచ్చింది చాలా వెరీ గుడ్ అమ్మాజమ్మ గారు రండి పాడండి మన పాతది ఏది పాపాస నిన్నమో నటభైరు వీళ్ళు ప్రాక్టీస్ చేసాం నిన్ని ఇది వచ్చి కరహర ప్రియ నెమ్మదిగా అన్ని రాగాల్లో తిప్పుతున్నాను అందరు ప్రాక్టీస్ చేయాలి
చిన్న చిన్నవి చాలా 90% వచ్చేసారు. విన్సెంట్ ట్రై చేయి. వెరీ గుడ్. విజయమ్మ గారు ద్రోహరహిత చంపే
వీరాలను క్షమించు తండ్రి నేరామేమియు కోరితి బతుల నిన్ను చంపు త్రురాజినొరకై ఆహామాత్మా శరణ్యా ఆవిమోచక. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇంకా తిమోతి గారు పాడండి, ఇది ఫైనల్ గా ఇంకో సెక్షన్ కెళ్దాం. సార్ ప్రైజ్ లేండి. ఆ పాడండి, ఇదిగో నోట్స్. పాపాస్ పాపాస్ నిదని పాడుతున్నారా? ప్రాక్టీస్ చేయండి, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే బాగా అంటే కరహర ప్రియ. ఇప్పుడు మీకు కరహర ప్రియ రాగం అనుకున్నాను అనుకోండి, ఈ దీనికి వెళ్ళిపోండి వెంటనే, ఇది హమ్ చేసుకోవచ్చు. మహాత్మా ఆశరణ్యోచక అనుకుంటే మీకు కరహర ప్రియ రాగం వచ్చినట్టు. నట భైరవ రావాలనుకోండి, అది హమ్ చేసుకో. శంకరాభరణం కావాలనుకోండి, అన్ని శంకరాభరణమే. అసగా సరే నవరోజు అనుకోండి, లేకపోతే సరిగా పాప గమగరి సరిగా దారి సరి లసి పాడు. మీ సాక్షి సరిగా పాప గమగరి సరిగా దారి సరిని తక్కిన తీసురా. శంకరాభరణం, ఇది శంకరాభరణ రాగం కావాలంటే ఇందులో రాస్తా. అలా రాగాలన్నీ గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాం, అప్పుడు గీతాల్లోకి వచ్చేస్తారు చక్కగా. ఇది పలాన రాగం పలాన రాగం. సరిగా పాప గమగరి సరిగా దాని సరి నిసా సరిగా పాప గమగరి సరిగా దాని సరి నిసా గ పాప గ పాప పద పమ రి మమ రి మమ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మమ రి మమ ప మ మ గ రి స దే ఉడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడే నాకు ఆశ్రయం, అభయం అభయం ఎప్పుడు అని పాడుతున్నాం కదా, మరి అంత దీనంగా పాడితే ఎలాగా? సరిగా పాప గమగరి సరిగా దాని సరి నిసా
అలా ఆనందంగా పడాలి. దేవుడేనకాశ్రయం దివ్యమైనదుర్గము అభయమభయమభయమేపు అభయం మనకి ఆనందమానంద మానంద భోగ దేవు దేవుడేనకాశ్రయం ప్రార్థిత పాడుతూ చూడప్పుడు పడమ సరి గ పాప గ మగరే సరి గ ఈ టెంపోలో పాడు గ పాప సరి గ పాప గ మగరి సరి గ దాని సరి ని సా గ పాప ప ద ప మ ప రి మ మ రి మ మ మ ప మ గ రి సా దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును అభయమ భయమ భయమేపు నానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం స్వరం మార్చావు మరి అది ఆ స్వరంలో పాడాల దేవుడే స్టార్టింగ్ చూసావా ఎంట్రీ దేవుడేనకాశ్రయం కొంచెం అలంకారం చేయాలి పాట అభయ బభయ మేపు ఆనందమానంద ఆనందం ఆనందమోగ దేవుడే నాకాశ్రయం దీనమైన దుర్గము అది పాట పాలుగారు అనండి హమ్మి గారు అండి గారి పదారి ముందు స్వరం పాడండి అందరు రాసుకుంటారు చెక్ చేసి గ గ మ పదారి ప ప మ గ గ గ మ పదారి ప రి స రి స ఆ ఖాళీ ఉన్నప్పుడల్లా నోటి ప్రాక్టీస్ చేయండి
Dapa magare
సగరిగమగమపదప నిదని సరి సరి దప ఇది క్లాసిక్ గా పాడొచ్చు దీన్ని కూడా పాప ప సరి దప పాప పద నీ దప మగ గమ పాప దప మగరే చెలిసియా పాడతావు ఇది పాప సాని పసాని దదప మంగళమేయే సునకు పాప పసాని దదప పాప పదని దాప మగ గమ పాప దప మగరి సరి గ ప మ గ రి రి సా గ రి గ మ గ మ పదని పద ప సాగరి గమ గమ పద పా నీ 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 నిదని సరి సా పా ప ప సా నీ దద పా ప పద నీ దా ప మగ గమ పా ప ద ప మగరి సరి గ ప మ గ రి రి సా మంగళమేయే సునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి వందనమే మంగళమేయేసునకు మనుజావతారునకు 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 వండర్ఫుల్ రా చర్చిలో కూర్చున్నట్టుంది ఇప్పుడు మీరిద్దరు పాడతారు వెరీ గుడ్ అండి స్వీట్ ఈ పాడు మంచి లక్షణం ఇది కూడా శంకరాభరణం పాప సాని దదప పాప పదని అని కైశిక నిషాదం చూడండి వాళ్ళు చాలా గమ్మత్తు చేశారు ఈ విక్కీ నిషాదాలు అటు ఇటు అటు శుద్ధదేవతో చతుర్శతి ఒక కీర్తనలోనే పాప సాని కాక నిషాదం పాప సాని దదప పాప పదని కైశిక నిషాదం పాప పదని దాప మగ పాడమా పాడు పాప పసాని దదప పాప పదని దాప మగ గమ పాప దప మగరి తరి గప మగారి సాగారి గమ గమ పదప సాగారి గమ గమ పదప నీ మంగళమే సునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే సునకు మనుజ
Wonderful. Very good. Chakravarna. Chakravarna anagane idu pettukovali. Nancy partha pa 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 sa ni da da pa 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 sa pa 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 sa ni da pa 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 da da pa ni da pa pa da ni da pa ma ga pa 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 ni da pa ma ga ga Gama pa pa da pa ma ga re. Gama pa pa da pa ma ga re. Sa ri ga pa ma ga ri ri sa. Sa ga ri ga. Re ga ma. Sa ga ri ga ma ga ma pa da pa. Sa ga ri ga ma ga ma pa da pa. Ni 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 da ni sa ri ga ri sa. మంగళమేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమేసునకు మనుజావతారునకు 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 ఇది చెప్పు విక్కి. మా స్టూడెంట్ వచ్చింది అంకుల్, సిగ్గుపడుతుంది సెరీనా గ్రేస్ అని. సెరీనా ఒకసారి కెమెరా ఆన్ చేయమ్మా. రెండమ్మా, ఏమన్నా అందరు మనవాళ్లే కదా. సెరీనా హలో ఉందండి. ఏది మరి ఇక్కడ ఉన్నది సెరీనా గ్రేస్. ఇది పురుషోత్తమ చౌదరి గారు రాసింది కదా. ఇది కేవలం పెళ్లి సందర్భాల్లోనే వాడుతూ ఉంటారు కదా. నేను మామూలుగా పాడుకోవచ్చు, కానీ దానికి పరిమితం అయిపోయింది. అందరు మిస్సీ పాడుతుంది పాని దీ పదని దాపమగ తాపమగరే సరి గ పమగరే సరి గ పమగరి రి సా సాగరి గ మా గ మ పద పా సాగరి గ మా గ మ పద పా నీ నీ సరి సా మంగళమే తినకు మనుజావతారునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. సాత్విక వార్త
மைக்காஞ்சி సరిగా మా లాస్ట్ లైన్ అది రాసుకోలేదు అనుకో, ఒకసారి చెప్తారా? అది అక్కడ ఉంది కదా చూసుకో. మార్చలేదు. కనిపిస్తుందా? ఆహా, అదే మార్చిందా? ఓకే, మార్చలేదు కదా. సార్ చెప్తారా? పాప పసాని దదప పప పద నీ దాప మగ గమ పాప తప మగరే సరి గ ప మ గ రి రి సా సరి గ ప మ సరి గ ప మ గ రి రి సా సా గ రి గ మ గ మ ప ద ప నీ 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 తని సరి సా ప సాని ద గ ప ప ప ద ని ప ప ప ద ని ప ప సాని ద గ ప ప ప ప ద ని ద ప మ గ గమ ప ప ద ప మ గ రి సరి గ మ ప గ రి రి సా సా గ రి గ మ సా గ రి గ మ సా గ రి గ మ గ మ ప ద ప ని 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 ద ని సరి సా. వెరీ గుడ్ రా. మంగళమే యేసున్ వెరీ గుడ్ మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మంగళమే యేసునకు మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. కొంచెం క్లాసిక్ టచ్ ఇవ్వాలనుకుంటా. వెరీ గుడ్. అందరికి బిట్టు మిగిలిపోయింది. బిట్టు పాపసాని దప్ప పప పద నీ దాప మగ గమ పాప సరి గ ప మగ రి రి సా. ఎరా పాడుతున్నావా అంకుల్? రేపు పాడతారు అంకుల్ సార్. ఓకే, వండర్ఫుల్. రేపు పాడదు. ఇక ఈ రెండు కీర్తనలను చూద్దాం. నేను చూపిస్తానులే. అమృత అది కట్ చేయి. ఇది కరహర్పియే. ఇది పాడండి. చాలా సింపుల్. ఇంకా దీన్ని కూడా మనం యాడ్ చేసాం కదా. మిక్కిలి సమూహాలు గారు సా సా స పాప పాప మా మగ
అంతే ఆ చిన్న చూర్ మీద పది చిరాలు రాశాడు ఆయన దేవకుమారా దీనోపకార నామంక దయ చూప నవయందనారా వృక్షము బాబిన పక్షినేనయ్యా అక్షిణ కరుణా చే రక్షింపవయ్యా అంతే అదే చూడు మీద బాపుల పాలిటి పరమదయాళు దీవించు నీ దయా దేవి నేను నీకి పుడు సా సమా మా పాప మా మగప మగ రే సదే సరి గరి సీర్తన తెలియకపోయినా లెసన్లా నేర్చేసుకుని పాడండి సా సరి గరి సా అదేనా దేవకుమార దీనోపకార నామంక దయ చూప దాని దయం దయం సరి గరి సా విన్నారండి ఈ పాట ఈ కీర్తన తెలిసా ఎంతమందికి ఎవరు వినలేదు కదా చాలా ఫేమస్ ఇది ఇది కూడా ఆ సైడ్ బాగా పాడతారు దీన్ని లెసన్లా నేర్చుకోవడం వినకపోతే ఇది కూడా కరహర్పియ ఇది కూడా కరహర్పిలో చేశాడు ఆయన అక్కడ వేరే రాగం ఉంటుంది మధ్య మధ్యతో ఏదో పెట్టారు కానీ ఇది ఇది కరెక్ట్ రాగం ఇది కాచేశారండి సోనమ్మ గారు సా సమా పా నిస మా పా సా సా నిస మా పా పా మా మగ గ మ ప మ గ రే సా దా దా రే సరి గరి సా దేవకుమార ఓకేరా కిరణ్ నువ్వు విన్నావు కదా ఇది అన్నా వినలేదన్నా ఇది కూడా వినలేదా అన్నా అన్నా ఈ పాటకి ఇది ఆల్మోస్ట్ సేమ్ కదన్నా 149 దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు తెలియరే
అది నేర్పుతాను రేపు. అలాగే అలా ఉంటది కొద్దిగా అంటే రాగం అలాంటిది కదా, రాగం ఒకే రాగం కాబట్టి టచ్ అయినట్టు ఉంటది. అంతే సింపుల్. ఆ చూర్ మీద రాసేసాడు ఆయన, కేవలం ఆ చూర్ మీద 10 చరణాలు ఉంటాయేమో. దేవ కుమార హీనోపకార నా ఒక్క దయ చూప నాయన్న రారా వృక్ష పాపుల పాలీతి పరమదయాళు దీవించు నీ దయ ఇప్పుడు. ఓకే అదవా నేర్చుకోండి. ఇది కూడా చెప్పండి సార్, దీన్ని ఇంకొక స్టైల్లో పాడతారు మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? నేను వినలేదండి, అంటే ఇది ఒక్కటే విన్నాను. అది నేను నా ఫ్రెండ్ ఏసీటీసీలో నేను చదివేటప్పుడు నా ఫ్రెండ్ పాడుతుండే వాడు. ఎలాంటి కుమార ఆ స్టైల్ అండి, అంటే అది ఏదో సినిమా చూసింది దానిలో సెటిల్ అయి ఉంటుంది ఇది. కానీ యాక్చువల్ గా కీర్తన ఇదే ఇదే కరెక్ట్ అండి. అవునండి, ఎందుకంటే కీర్తన పక్కీలో ఉంది కదా చక్కగా. అవునండి, సింపుల్ చూర్ మీద అదే చన్నాలు రాసేసారు అలాగే సార్. ఓకే సార్, ఓకే అండి. రక్షకుండు దించేనాడు క్లియర్ చేసేద్దాం ఈవేళ. మనకి ఎన్ని అవుతాయి సార్ పాల్ గారు మొత్తం దీంతో? 42 అవుతాయి సార్. 41 వెరీ గుడ్. ఇంకా 9తో 50 కీర్తనలు పూర్తి చేస్తాం. పాద పాప ఇప్పుడు అన్ని చుక్కలకి ఇక్కడ అన్ని పెట్టేశాను ఈవేళ చూడండి. పాద పాప మగ బాగరి నిరిస సరి సగ గరి గ పాద పాప మగ బాగరి నిరిస పాప పాప ద నీ సరి సా నీ సాప పాప పాప ద నీ సా నీ సరి సా నీ సాప దాని సరి సా నీ సాప పాద పాప మగ మగరి గ పాప గ మగరి నిరి సా. ఇది కూడా ఒక లెసన్ లా ఉంది. శంకరాభరణం కాబట్టి స్వరం చూసి పాడేయాలి ఇంకా మీరు ఆ స్టేజ్ కి వచ్చేయాలి. పాద పాప మగ మగరి నిరి సని సగ గరి గ పాద పాప మగ మగరి నిరి పాప పాద పాప పాప ద నీ సా నీ సరి సా నీ నీ సాప పాప పాప ద నీ సా నీ సరి సా నీ సాప దాని సరి సా నీ సాప పాద పాప మగ మగరి గ పాద పా మగ మగరి నిరిస రక్షకుండు దయించినాడట మన కొరకు బరమా రక్షకుండు అన్న. ఈ పాట 6:03 కూడా ఉంది అన్న, క్రొత్త 7 మొదలు పెట్టాను.
కృత ఏడు మొదలు పెట్టేను. అవును అది గుణాందు అది 603 అన్న. అది ఇది కూడా ఒక రాగంలో ఉన్నాయి. అవునన్న ఏది నేర్చుకుంటే అది వచ్చేసినట్టే. కృత ఏడు మొదలు కొంచెం లిరికల్ గా కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ ఇక ఆల్మోస్ట్ ఇదే. ఇది పాడతారా మీరు? రక్షకుండు దయించి ఏంటి గొప్ప దేవా నాకు ఆకాశమాందు 60 అది కూడా అదే రాగం. అదేనన్నా ఉన్నాను చెప్తాను. ఇక్కడ తేడా తెలుస్తుంది మనకి చూడండి. పదాలని కాదు కానీ ఈ రాగం వాళ్ళు ఏమన్నారో ఆ రాగం ఏమన్నారో చూద్దాం. అంటే తేడాలు వస్తున్నాయి కదా. అవునన్నా ఇదేమో 121 అవునన్నా చూడండి సేమ్ రాగం కదా. నూట ఇరవై ఒకట 112 రక్షకుండు దించున్నాడు. ఇప్పుడు చూడు గొప్ప దేవ నాకు తండ్రి 60 కదా. క్రొత్త ఏడు ఎక్కడ ఉంది చూడు. క్రొత్త ఏడు మొదలు ఆ నంబర్ చూడు ఒకసారి 603 చూడు. అంటే వీళ్ళు పొరపాట్లు చేశారన్నదానికి ఇది నిదర్శనం. చూడండి సేమ్ రాగం కదా. పేరు మారేనా? రక్షకుండు దించినాడు అన్నది మధ్యభవతి అన్నారు. ఇంకోటి ఏది 60 కదా. 60 ఆనంద భైరు చెప్పారన్నా. 60 ఏమో ఆనంద భైరు అన్నారు. ఇది వచ్చి కాంబోజి అన్నారు. చూసారా ఒకటే రాగానికి మూడు రాగాలు ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ గా మనకు దొరికారు. శాలేం గారు భాష గారు కొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకు తాళమో త్రిపుట అట ఓకే పోనీ ఇక్కడ ఆది తాళం అన్నాడు. గొప్ప దేవ నాకు తండ్రిని మూడు కీర్తనలకి ఒకటే రాగం మూడు రాగాల పేర్లు మెన్షన్ చేశారు అదే విషయం. అందుచేతనే ఇవన్నీ కూడా మార్పులు చేయాలి తప్పకుండా అందరు. ఇది ఒక్కటి నిదర్శనం చాలు మనం చెప్పడానికి. మన బ్రతుకు నందు కొత్త ఏ కొత్త మనసు తోడమి రక్షకుండు మన కొరకు వరం అంతే. శాలేం గారు రాలేదు బయటికి. అదే అజ్ఞాపం పెట్టుకు ఆయన బాయన వచ్చి ఆయన బాయన వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇది ఇది ఈజీగా బాగా మెన్షన్ చేసి నేను కూడా నోట్ చేసుకుంటా. గొప్ప దేవ నాకు తండ్రి రక్షకుండు దయించిన మూడు కవర్ అయిపోయి ఇప్పుడు మనకి మూడు కీర్తన. వాళ్ళు గారు నేను ఎక్కడ ఉన్నారు? ఆకాశంలో ఉన్నారా? ఉన్నారా? మూడు ఒకటే రాగం అండి. మూడేసి రాగాలు మెన్షన్ చేశారు కీర్తన వస్తున్నాయి అదే విషయం. కనుక ఇది లెసన్ మనకి. అంటే ఈ లెసన్ లా ఉంది. నోట్స్ చూడండి చక్కగా. ఇవన్నీ కాను వచ్చేయండి మీకు స్వరాలన్నీ రక్షకు పాప అలా రాస్తాం మేము. ఇప్పుడు ఎలాగా ఎలా రావాలంటే పాట పాడిన వెంటనే స్వరం రాసే స్టేజ్కి వచ్చేయండి మీరు. పాప పాప అంటే అలా ఆ మైండ్ కి స్వరం వచ్చేస్తుంది. పాట స్వరం రాయాలంటే ముందు షడ్జిము పట్టుకోవాలి. సా దొరకాలి. షడ్జిము దొరికితే సా పా వెంటనే రాసేస్తాం. తన ఈ షడ్జిము ఎలా పట్టుకోవాలంటే ప్రతి పాట కూడా యు టేక్ ఎనీ సాంగ్ ఇట్ ఎండ్స్ విత్ సా. తన
నరే 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 కొన్ని సాంగ్స్ ఒక్కోసారి గాతో కానీ లేదా పాతో అండవచ్చు కానీ సర్వసాధారణంగా మీకు షడ్జము ప్రతి ఎనీ సాంగ్ సాధుతుంది. గప మగరి సని సగమరే గమగరే నిసా ఈ షడ్జము సా అని పట్టుకున్నప్పుడు ఇంక సాతో మన స్వరాలు చెప్పేది సతన సగప అలా పట్టుకోండి, అలా పట్టుకుంటే మీరే స్వరాలు రాసుకుని వచ్చి నాకు నేర్పిస్తారు. కనుక షడ్జము సా అన్నది ముందు ఆ పాటను ఒకసారి హమ్ చేసుకుని ఆ పాట తాలూకు అది అలా అలా పట్టింది. రాహిమా క్రీస్తు దయరుడరావే అంత పాడుకుని రేహియను నీ పాదములే దిక్కుగా చేరే తేనిపుడు రాహిమా క్రీస్తు దయరుడరాజోలు దాస్తుంది. ఎన్ని కీర్తన ఏది తీసుకున్నా మీకు సాతో అండ్ అవుతుంది ఆ పాట. పాట కానీ కీర్తన కానీ ఏది తీసుకున్నా సార్ అలా అది శాస్త్రమా అంటే యాజ్ పర్ మ్యూజిక్ అలాగా ఎండ్ అవ్వాలన్నా? షడ్జభవంతో ఎండడం అన్న శాస్త్రమే. షడ్జభవంతో ఎండ్ చేయడం అన్నది ఒక అది ఆటోమేటిక్ అది పద్ధతి అనమాట. ఎండ్ అవుతుంది మీకు తెలియకుండా అలాగ ఎండ్ అవుతుంది అక్కడ, అది ఫుల్ స్టాప్ అనమాట. అన్ని కామాలు కామాలు వెళ్ళి సెంటెన్స్ ఫుల్ స్టాప్, అది దాంతో సమానం అక్కడ ఎండ్ అవుతుంది. అలాగా ఏది తీసుకోండి, ఏది పాడండి, ఏది పాడినా ఇప్పుడు మనం ఇన్ని కీర్తనలు అన్ని అన్ని కీర్తనలు ఏది ఆ కీర్తనలే కాదు ఎనీ సాంగ్ మీకు షడ్జముతో ఎండ్ అవుతుంది. కనుక ఆ సా మీకు ఎప్పుడైతే దొరికిందో సా అప్పుడు సరి సగా సమా సపా సదా సనీ స అంటే అలా పట్టేది. గా మాకు ఆరు కానీ గా కనిపించేసరికి గా స్వరం వచ్చేస్తుంది. గా అంతే సా గా ఈ స్వరస్థానాలు పట్టుకోవడం కానీ జాగ్రత్తగా ఇదే ఈ ఎక్సర్సైజెస్ ఇలాంటివి. ఇప్పుడు కీర్తనలన్నీ మీకు పాఠం అని ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్కటే ఒక్కొక్క లెసన్. ఆ లెసన్ లో పాడే కొలది మీకు స్వరస్థానాలు పర్ఫెక్ట్ గా ఓకే ఇది తప్పు అర్థం ఇది మా అలా అందుకే సమా సగా అందుకే సిగ్నేచర్ సాంగ్ అలా చేశాను సరిగా నేర్చుకున్నట్టు అనమాట. ఇది ఆల్ఫాబెట్స్ ఎలా నేర్చుకుంటారో అలా నేర్చుకున్నట్టుగా చేశాను. అది పిల్లలకి అందరూ నేర్చుకుంటే ఆ స్వరస్థానాలు సరిగా డిసెండింగ్ పాగా సరిగా గాలం అడిగింది పమగా అదే స్థానం. ఈ డిఫరెన్సెస్ పట్టుకుని వెళ్తుంటే స్వరం రాసేస్తాను. నేను ట్యూన్ చేసుకుంటూ ట్యూన్ అనుకుంటూ ఉంటాను వెళ్తున్నాను. సర్వసాధారణంగా నా ట్యూన్స్ అన్ని నా జర్నీలోనే పడతాయి. అలా పాడుకుంటూ వెళ్తూ ఉంటాను, నోట్స్ మనసు లో వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ ట్యూన్ తో నోట్స్ వచ్చేస్తుంది. నోట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఒకసారి మేము మంచి ఫ్రేజెస్ కోసం చూస్తాం. అంటే ఇది ఉదాహరణగా ఏ పాట అయినా మీకు టూ ఫస్ట్ టూ లైన్స్ ఏ గుర్తుంటాయి ఎన్నైనా సరే, నీకు మిగతా అన్ని గుర్తురావు పదాలు కానీ ఒకసారి ట్యూన్ కూడా గుర్తు రాకపోవచ్చు. ఆ రెండు ట్యూన్స్ హిట్ అయ్యేటట్టు చూస్తాం. అది సినిమా టెక్నిక్. అది ప్రజల్లోకి ఈ ట్యూన్ ఎలా వెళ్తుంది అని
ఫస్ట్ రెండు ఫ్రేజెస్ గురించి కొట్లాడతాం. ఆ మాట కూడా పదం ఆ రెండు ఫ్రేజెస్. సరసంగా వెళ్తున్నప్పుడు ఒక ఫ్రేజ్ వస్తుంది చక్కగా, ఫ్రేజ్ రాగానే అరే బాగుంది ఇది అనుకుని వెంటనే దాన్ని నోట్స్ అలా రాసేసుకుని పెట్టుకుంటాం. అక్కడ మైండ్ లో ఉంటుంది కాబట్టి నోట్స్ రాసేస్తాం. తర్వాత అందరితో మాట్లాడి అన్ని మాట్లాడి ఇందాక ఏంటనుకున్నాను అలా నోట్స్ చూడగానే మర్చిపోం, రికార్డ్ అయ్యేది. అది నోట్స్ రాయడం వల్ల వచ్చే ఉపయోగం. అది మీకు ఏదో ఒక ట్యూన్ వస్తుంది, ఆ ట్యూన్ అనుకుంటా ఉంటారు వచ్చిందని. తర్వాత నలుగురితో మాట్లాడి అన్ని పనులు చేసి మర్చిపోతారు. ఎందుకు? స్వరస్థానాలు తెలియక, స్వరంలో రాయలేక. కానీ మాకు అలా కాదు, స్వరం వచ్చేస్తుంది వెంటనే, ఆ లైన్ తో స్వరం వచ్చేస్తుంది అంతే. సార్ స్క్రీన్ మీద మీ పిక్చర్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు కానీ ఇప్పుడు బాగుంది సార్. మీరు ఇప్పుడు మీరే అంటున్నారు అలాగని, ఎవరు అనలేదు. ఏదైతే మరి నిజమా సార్? మీరే మీరే అలా కంప్లైంట్ చేస్తారు అని మీకు మీదేదో బ్లాక్ అవుతుందేమో. అక్కడ నాకు మళ్ళీ డౌట్ వచ్చేసింది, ఏంటో మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్, టెక్నికల్ ప్రాబ్లం. భయపెట్టకండి సార్, భయపడిపోతున్నాను. మీరు ఆకాశంలో భయపెట్టేస్తారు. అందుకని స్వరస్థానాలు జాగ్రత్తగా, ఇది పలానా ఇది పలానా అని చెప్తూ ఉంటాము దానికని. నెక్స్ట్ ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఇది కరహర ప్రియ, సో కరహర ప్రియ అనే రాగం ఏంటి అన్నప్పుడు వెంటనే ఈ పా ఈ కీర్తన గుర్తించుకున్నా. నటభైరవి నటభైరవి, మీకు రాగం రాకపోవచ్చు. నీ నీ నిస నిస అన్ని స్వరాలు ఉంటాయి. నీ సరి మగరి స నీ సరి మగరి అన్ని సా నీ రి స నీ ద ప మ అన్ని వచ్చేసాయి స్వరాలు అన్ని. ఆ చూనే పాడుకుంటే కరహ మీరు నలభై రూపాయి పాడినట్టే. అలాగా కొన్ని రాగాల్ని, రాగం కీర్తన రాగం రెండు గుర్తు పెట్టుకుంటూ హమ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఇంకా రాగాల్లోకి వచ్చేస్తారు వెంటనే. మీరు శంకరాభరణం నడిపించు నాన్న, ఇవన్నీ శంకరాభరణం అలాగా వచ్చేస్తాను. నేను ప్రతి రాగానికి ఒక పేరు పెట్టేశాను యాక్చువల్గా, చెప్పినట్టున్నానా మీకు. వా అన్ని అన్నింటికి వెయిట్ చేస్తున్నాను నేను. కనకాంగి గానాను, రత్నాంగి రత్నవర్ణ, గానమూర్తి గాన ఎదుగుతూరు, వనస్పతి ఘనకోర, మానవతి మన్నాస్మృతి, దీనికి ఒక లెక్క ఉంది. ఇష్టానికి నంబరింగ్ ఇవ్వడానికి కుదరదు. కటపాయ సిద్ధాంతం అని ఆ సిద్ధాంతం ప్రకారం నంబరింగ్ ఇచ్చారు. 29వ మేళకత్త అంటారు, 22 కరహర ప్రియ అంటారు. దానికి ఒక కటపాయ సిద్ధాంతం స్పెషల్ గా ఒక క్లాస్ చెప్తాను మీకు ఒక రోజు. మళ్ళీ ఇప్పుడు నా ఇష్టానికి ఏదో ఒకటి కానాను రెండు అలా ఇచ్చానంటే మళ్ళీ పండితులు ఈ బుర్రలేదురా, ఈయన తెలియదు అసలు శాస్త్రం అని చెప్పి అని నవ్వుతారు. అందుకని అది దృష్టిలో పెట్టుకుని, కటపాయ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ పెట్టేశాను మొత్తం మీకు. ధీర దావీదు ధీర శంకరాభరణానికి, ధీర శంకరాభరణానికి ధీర దావీదు. ఇలాగా 72 మేళకత్త రాగాలకి పేర్లు ఇచ్చేశాను. ఇవన్నీ శ్యామలాంగి మణిరత్న, షణ్ముఖ ప్రియ షిమియోను ప్రియ, హేమవతి హేమాను. మళ్ళీ రిఫరెన్స్ ఇస్తాను, రిఫరెన్స్ ఇచ్చాను, బైబిల్ రిఫరెన్స్ ఉంటుంది ఎక్కడి నుండి ఏది తీసుకున్నాను. అలాగ అన్ని ఇచ్చేశాను. ఇచ్చేసిన తర్వాత పబ్లిష్ చేద్దాం, పబ్లిష్ చేసిన పుస్తకం ఇవి పెట్టేద్దాం అనుకున్నాను, మనసు ఒప్పలేదు. శాస్త్రం మంద కాదు, మన శాస్త్రం కానప్పుడు పెద్ద మహానుభావులే అక్కడ శంకరాభరణం కదా, కరహర ప్రియ అని మెన్షన్ చేసి చాలా మెన్షన్ చేశారు. ఒక శాస్త్రం అది సృష్టించబడిన శాస్త్రానికి మళ్ళీ ఇవి పెట్టి కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అని చెప్పి మానేశారు. అవి ధర్మం కాదని మానేశారు.
ఎందుకు వచ్చింది టాపిక్ ఎందుకు వచ్చింది కనుక స్వరాలు ఈ పలన రాగం పలన రాగం పలన రాగం అన్నదానికి మనకు అన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కనుక ఆ రాగాన్ని పాడుకుంటే ఆ రాగం వచ్చేసినట్టే మీకు అందుకని అలాగా మీకు ఒక్కొక్కటి మొన్న స్ట్రైక్ అయింది నాకు ఒక్కొక్కటి అందరితోనూ పలికిస్తూ ఉంటే స్వరాలు పలుకుతూ ఉంటారు పలికేస్తున్నారు మీరు చక్కగా అద్భుతంగా పాడుతున్నారు అదే కదా కావాలి ఇప్పుడు మేము ఒక గీతంలోకి వెళ్తాం ఆ గీతం పాడేసి ఫినిష్ చేస్తాం అందరూ అందరూ నేర్చేస్తారు సార్ మరి చెప్పండి సార్ మరి ఈ కీరవాణి నేర్పారు కరహర్పుని నేర్పలేదు లాస్ట్ రాగమాలికలో ఇప్పుడు అదే మరి దాని సంగతి చూద్దామనే తీసాను ఇప్పుడు క్షమించాలి మీరు తీసేస్తున్నాను చూడండి కంగారు పడ ఈ పెద్ద ఫైల్ తయారైందండి రాగమాలిక మీరు కీరవాణి పాడారు కరహర్ప్రియుల్లోకి రాలేదు మీరు అని నన్ను అనకూడదు మీరు పాడాలి పాడి మీరు చెప్పాలి సార్ నేను కీరవాణి నుండి కరహర్ప్రియకి జంప్ అయిపోయి చూడండి అని చెప్పాలి మీరు నన్ను అడిగితే ఎలాగా 200 రోజుకి వెళ్తున్నాం కదా మనం పాడి చూపించాలి నాకు మళ్ళీ నేను నేర్పుతాను అని కరహర్ప్రియకి నేర్పి ఇందాక కీర్తనలు పాడారు కీరవాణి నేర్పేశాను కలహర్ ప్రియలో కీరవాణి జంప్ అయిపోండి మీరు అంతే కదండి అది నోట్స్ ఉంది కదా అందరి దగ్గర గరిగా తపదా చూసేసారు పాపం టైం ఎంత అయింది ఒక 5 నిమిషాలు గరిగా తపద నోట్స్ పెట్టాలా అక్కర్లేదా ఇప్పుడు కరహర్ప్రి పాడేద్దామా ఒకసారి కీరవాణి పాడుకుని కరహర్ప్రికి వెళ్దాం బాగా చూపిస్తా అందరూ పాడాలండి గరిగా తపదా దిశని దపదపమ గరిసా గరిగా దపదా దిశని దపదపమ గరిసా ఇన్సెంట్ బాగా ప్రాక్టీస్ సరి 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 గ మ ప ప ద ప ద ప ద ని సరి గ స గ రి స ని ద ద స ని ద ప ప అక్కడ వరకు పాడండి సార్ ఉందా నోట్స్ తీసుకున్నారా గరిగా తపదా నిసని తపదపమ గరిసా గరిగా తపదా నిసని తపదపమ గరిసా సరి 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 గమ పద 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 నిసరి సగరి సరి దద సరి దపమ పద పమ్మ పమ గమ గరిసా పాడనా రబ్బువా అల్లా గరిగా అమృత అమృత పాడుతుంది మీరు గరిగా గరిగా దపదా నిసని దపదపమ గరిసా గరిగా రేపు పాడు 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 గరిగా దపదా నిసని దపదపమ గరిసా గరిగా దపదా నిసని దపదపమ గరిసా సరి 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 గమ పా పద 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 ని సరి గద సరి దపమ పద పమ పమ గద పమ పమ గమ గరిసా పద పమ పమ గమ గరిసా పద పమ పమ గమ గరిసా
సరి 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 సరిగా పప పద 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 ని సరిగా సగరి సని దద సని దప పద పప మగ మగరే సరే సరి గరి గ మగ పప మ పద పద ని సరిగా సరి గరి గమ సరి గరి గమ గ మ ప మ ప ద ప ద ని సరి గ నోట్స్ పెట్ట నా దగ్గర ఉందా ఒకసారి ఎక్స్ప్లెయిన్ సరి గరి గమ గ మ ప మ ప ద ప ద ని సరి గరి స ని ద ప మ గరి స గరి స ని ద ప మ గ స ద గరి సరి గరి సరి సరి గరి గ మగ మప మపద మపద పదని సరిగా అది పదని సరి గరి సరి దప గరి సరి దప మగరి గరి సరి దప మగరి గస సరి గరి గ మ గ మ ప మ ప ద ప ద ని సరి గరి సరి ద ప గ రి సరి ద ప మ గ అది టై చేస్తారా మీరు అమ్మ జస్టిస్ అమ్మ గారు టై చేయండి గరి గ ద ప ద ని సరి ద ప ద ప మ గ రి సరి గ పదా నిసని దపద పమగరిసా సరి 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 గప పద 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 ని సరిగరి సని దద సని దప పద పమ పమ గమగరిసా సన్నిధి చేరితి నయ్యా ప్రభువా ఎమోషనల్ సా ఎమోషనల్ కీర్తన ఇది కదా ప్రభువాని పాడండి చేరితి నయ్యా నీ మార్గములు వెరీ గుడ్ అది అలాగా పట్టు పట్టాలి ఇంకా మీరు పట్టు పెట్టి ఎందుకు రాదు సరి గరి గ మ క మ ప మ ప ద ప ద ని సరి గరి సరి ద ప మ గరి లేదా టైం వస్తుంది వస్తుంది డెఫినెట్ గా వస్తుంది ఆ మృదులో పాడు గరి గ తపద నిసని ద పద పవ గరి అలా రావాలి సామెదికి గరి గ తపద నిసని ద పద పవ గరి సరి 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 గ మప ద పద 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 ని పడరా గరి గ తపద నిసని ద పద పవ గరి సరి గ గరి గ పద నిసని ద పద పమ గరి సరి 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 గ మ ప పద 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 ని సరి గ స గరి సని దద సని ద పమ పద పమ పమ గ మ గరి సరి గరి గ మ గ మ పమ పద పద ని సరి గరి సని ద పమ గరి సని ద పమ గరి గ సా ప్రభువా నీ నన్ని అడుగులే
ధ్యానములో పరవశింతునయ్యా రాట్లేదు సార్ అసలు అంతే అంతే వస్తుంది వస్తుంది అనండి పాల్ గారు అనండి గరిగా దపద నిసలి దపద గరిగాయ సన్నిధి చేరి నీ భాగములు నాసి పడండి గరిగా దపద నిసని దపద పమగరిస గరిగా దపద నిసని దపద పమగరిస సరి 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 సరిగ మ ప పద 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 ని సరిగా సగరి సని దద సని ద పమ పద పమ పమ గ మ గరిస సరి గరి గ మ గ మ పమ పద పద ని సరి గరి సని ద పమ గరి సని ద పమ గరి గ స ప్రభువా నీ సన్నిధి చేరితినయ్యా ప్రభువా అది సన్నిధి చేరితినయ్యా ప్రభువా సన్నిధి చేరితినయ్యా కాదు ప్రభువా సన్నిధి వినండి సార్ ప్రభువా సన్నిధి చేరితి నయ్యా అలా దిగాలనమాట ప్రభువాని సన్నిధి చేరితి నయ్యా ప్రభువా నయ్యా 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 ప్రభువాని సన్నిధి చేరితి నయ్యా ప్రభువా ప్రభువాని సన్నిధి చేరితినయ్యా నీ మార్గములో నా నీ మార్గములో నా అడుగులేసి నిరతము నీ ధ్యానములు పరవశింతునయ్యా నిరతము నీ ధ్యానములు నిరతము నీ ధ్యానములో ధ్యానములో దశని తపమ ధ్యానములు పరవచింతునయ్యా నిరతము నీ ధ్యానములు ధ్యానములు దశని తపమ ధ్యానములు ధ్యానములు పరవచింతునయ్యా ధ్యానములు పరవశింతునయ్యా పరవశింతునయ్యా అది ముందు స్లోగా అనుకోండి నోట్స్ బాగా వచ్చిన తర్వాత అప్పుడు కరెక్ట్ టెంపోలో పాడుకోవచ్చు అలా ఇప్పుడు అదే గరిగా దపద కరహర్ ప్రియ అది ఒకసారి పాడుకుని ముగించేద్దాం గరిగా దపద నిసని దపద పమ గరిస గరిగా దపద నిసని దపద పమ గరిస అది కరార్పియ చతుశ్రుతి దైవతో కైశిక నిషాదం గరిగా దపద నిసని దపద పమ గరిస గరిగా దపద నిసని దపద పమ గరిస సరి 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 గ పద 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 ని సరిగా పద ని సరిగా ఫస్ట్ టెట్రా పార్ట్ అంతా ఫస్ట్ పార్ట్ అంతా సేమ్ సరిగా బాప్ప వరకు సేమ్ దాని సరి దాప మగరే సరే
అది 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 క్యాచ్ చేశారా అంటే చిన్నదా శుద్ధ దైవత్వం నుండి చతుశుద్ధి దైవత్వంకి మనం ఆల్రెడీ చేసాం అది నా మోహన అది పాడుతూ శుద్ధ ఋషభం నుండి అలా వచ్చాం కదా చతుశ్రుతి ఋషభానికి రావడం శుద్ధ దైవత్వం నుండి చతుశ్రుతి దైవత్వంకి రావడం ఇవి పట్టు దొరుకుతుంది రేపు చేసేద్దాం దీన్ని చేసేసి రేపు కొత్త కీర్తనతో వస్తాను చూడండి కీర్తన సారీ గీతం హంస అదే రేపు చెప్తాను రాగం ఆ రాగంలో వస్తుంది హంసధ్వని హంసధ్వని అనే అద్భుతమైన రాగం అవుతుంది పవర్ఫుల్ రాగం ఆ రాగంలో కీర్తన ఎలా ఉంటుంది గీతం ఎలా ఉంటుంది చూద్దరు కదా మీరు రావాలి మీరు ఈ కీర్తన పాడిస్తే మీరు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినట్టు అక్కడ సమోసాలు ఇస్తాను అండి మరి సమోసాలు టీ అప్పుడు సెకండ్ ఫ్లోర్కి మీరు రెడీ సెకండ్ ఫ్లోర్ ఎక్కడానికి ట్రై చేద్దరు ఓకేనా శాలిం గారు ఈయన చెప్పండి సార్ ఉన్నారా ఈవేళ ఒక కొత్త ఇది పట్టామండి మేము రక్షకుండు ఉదయించినాడు గొప్ప దేవ మాకు తండ్రి కొత్త ఏడు మొదలు పెట్టారు ఈ మూడు ఒకటే రాగాలు రక్షకుండు ఉదయించినాడట కొత్త ఏడు మొదలు పెట్టెను గొప్ప దేవ నాకు తండ్రివి ఇవన్నీ ఈ మూడు ఉండండి ఈ మూడు మూడు రాగాలు మెన్షన్ చేశారు కేంద్ర పుస్తకంలో ఒకటి మధ్యమావతి ఒకటి కాంపోజీ ఒకటి ఆనంద భైరవి ఏది కాదు అన్ని శంకరాభరణమే కనుక మనకి ఇక్కడ దొరికారు ఏంటంటే ఆ రాగాలు పుట్టేసిన కొంతమంది ఉంటారు కదండి అవునండి వాళ్ళతో మనం ఒక పెద్ద మీటింగ్ పెట్టాలండి పెట్టి అందులో మీరు రాగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారా అన్నది కదా పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి చూడాలి చూసి మొత్తానికి ఇప్పుడు వీళ్ళందరూ సింగర్స్ ఇప్పుడు మనకి శోకాలు సింగర్లు పాడేశారు కదండి ఆకుమూర్ ఇప్పుడు ఆకుమూర్తి డానియల్ ఈ బిల్ మోరియా ఎజ్రా శాస్త్రి ఎవరికి శాస్త్రం తెలీదు వాళ్ళు పాడేశారు అలాగా అవి చక్కగా ఉన్నాయి కంపోజిషన్స్ అని మరోళ్ళని వినేశారు అయితే శుద్ధ ఇప్పుడు ఎదురా శాస్త్రి అయితే చాలా కీర్తనలు పాడేశాడు అలాగా అవునండి ఇలాగా ఈ శాస్త్రంలో పట్టు ఎవరికి లేదు సార్ ఇప్పుడు కొంతమంది పెద్దోళ్ళు కూడా పరిచయం అయ్యారు నాకు వాళ్ళకి శాస్త్రం తెలియదు ఇది పలాన రాగం ఇది ఇప్పుడు స్వరాలు చెప్పాలి మనకి ఇది కరహర్పియ ఈ స్వరాలు వస్తాయి అని పగటిపందిగా చెప్పే మనుషులు కావాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేరు ఇంకా అలాంటి మనుషులు పట్టుకోవాలంటే మరి బయట వాళ్ళు మన హిందూ సాంప్రదాయంలో ఉన్నారు మరి అక్కడికి వెళ్ళలేము మనం అది కనుక శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు సంగీతంలో సంగీత పాండిత్యులు ఎవరున్నారు క్రిస్టియన్ సమాజంలో అని ఒక పేపర్ ప్రకటించి మనం కూర్చోవాలి అంటే ఓపెన్ ఇన్విటేషన్ క్రైస్తవ తెలుగు క్రైస్తవ సమాజంలో శాస్త్రీయ సంగీతాన్ని బాగా ఇది చేసిన పండితులను ఆహ్వానిస్తున్నాం ఒక చర్చకి అని పిలవాలి అంటే ఇప్పుడు వాళ్ళని పిలిచిన వాళ్ళతో మనం ఏం చెప్తామండి ఇప్పుడు మనం ఒక పాట పాడుకుంటున్నాం ఆ రాగం నాకు తెలుసు పక్కగా ఇక వాళ్ళు వచ్చి చేసేది ఏముంది అంటే నాకు కావాల్సింది ఏంటంటే వేరే వేరే పాటలు ఉన్నాయా ఇప్పుడు కొత్త ఏడు మా రక్షకుండు ఉదయించే నాడు ఆ ఈ మేము పాడుకునే ట్యూన్ కాకుండా వేరే ట్యూన్స్ ఉన్నాయా అని ఆహ్వానం పెట్టాలి అంతే అది కావాలి తప్ప ఈ రాగం ఏంటి ఈ రా తాళం ఏంటి అని చెప్పడానికి మనకి ఎవరు రానక్కర్లేదు సార్ మనకేంటంటే పలాన పాట రక్షకుండు దించినాడట అన్నదానికి ఇంకొకటి ఉంది ఇప్పుడు మంగళమేసునకు రెండు ఉన్నాయి ట్యూన్స్ మంగళమేసునకు మంగళమేయేసునకు మనుజావతారునకు అలాగోటి ఉంది
ఈ రెండు శంకరాభరణంలో అన్నాయి ఉన్నాయి కానీ అక్కడ తోడి రాగం అని పెట్టారు తప్పు కదా అందుచేత ఆ రాగాలు శాస్త్రం తెలిసిన వాళ్ళే కన్నా మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రెండు మూడు రకాలుగా పాడిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకవేళ ఆ రాగంలో ఉందేమో ఆ ట్యూన్ ఇది కదా అండి అది నిర్ధారించుకోవడానికి మనకు కావాలి తప్ప నేను ఆల్రెడీ చాలా మందికి పంపాను ఎవరు పంపలేకపోయారు సరిగా కనుక మనదే అథారిటీ అండి ఏం సమస్య లేదు మనం డిక్లేర్ చేస్తాం ఒక 100 పాటలు అయిన తర్వాత ఒక బుక్ లాగా వేసే వచ్చాండి బుక్ లాగా మరి వాళ్ళు సలహా ఇచ్చారు కదా వాళ్ళకి పంపుతాం ఈ మార్పులు చేయాలి 100 పాటలు అయిన తర్వాత వాళ్ళకి పంపించి అలాగే కొన్ని ఇప్పుడు ఆ కొత్త నూతన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కొన్ని రాగాలు మెన్షన్ చేయలేదు ఇప్పుడు నడిపించున్నానావా రాగం మెన్షన్ చేయలేదు మాసిలమణి గారు అని వేశారు అవునండి అలాగే భాసిల్లెను సిలువలో అని అద్భుతమైన కీర్తన ఉంది ఆయనది అవి రాగాలు కూడా మనం మెన్షన్ చేస్తాం ఇప్పుడు కొత్తగా కొన్ని పాపులర్ సాంగ్స్ యాడ్ చేశారండి వాటి రాగం వాటి తాళం కూడా మనం యాడ్ చేసి ఇస్తాం అది చేసి ఇచ్చి అప్పుడు వాళ్ళకి అప్పుడు మనం వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి మీరు ఎవరినన్నా పండితులను చూసి మీరు టెస్ట్ చేసుకోండి అని అంటాం అంతే అలా చేద్దాం రైట్ ఓకే అండి ప్రార్థన పాల్ గారు చేద్దాం చాలా రోజులు లేదు ప్రార్థన చేశాను మన పాల్ గారు ఈ విషయం మీద చేయండి ప్రార్థన మనకి చేయండి సార్ ప్రార్థన చేయండి ప్రార్థన సార్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు సర్వశక్తిమంతుడు రాజా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా ఇదిగో నాయన ఇంతవరకు మీరు మాతో ఉండి ఈ సంగీత క్లాసులో మమ్మల్ని నేర్పించి ప్రభువా ఎలా పాడాలో ఏ విధంగా ప్రభువా స్వరాలని ప్రభువా మరి కీర్తనల్ని గీతాలని ఏ విధంగా పాడాలో మమ్మల్ని నేర్పించినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఇదిగో ప్రభువా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నాయన ఉన్న ప్రతి కీర్తనని ప్రభువా సరిచేసి ఇదిగో నాయన డాక్టర్ మహర్షి గారికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరొక్కసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి మీకే వందనాలు మేము నేర్చుకుని చుండగా ప్రభువా మరి మా కంఠాలని మా స్వరాలని మీరే ముట్టి మమ్మల్ని నడిపించినందుకు మమ్మల్ని సరిచేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా ఇదిగో నాయన ముఖ్యంగా మరి నేర్పిస్తున్న డాక్టర్ మహర్షి గారిని బట్టి మరొక్కసారి మీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం మరి నడిపిస్తున్న పాస్టర్ షాలిం ఇజ్రాయెల్ గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఇరువురు దాసులను ప్రభు మీ చేతికి అప్పగిస్తున్నాయన ఇంతవరకు మీరు ఈ కార్యక్రమంలో మీ ఆత్మ మా మధ్య ఉంచి నడిపించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో నాయన పాస్టర్ గారికి వారి పరిచర్ని మీరు దీవించి ఆశీర్వదించి మరి విస్తారపరచమని ప్రార్థన చేస్తున్నాం వారి ఇరువురు దాసులను మంచి ఆరోగ్యాన్ని మరి మంచి బలాన్ని శక్తిని మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా ప్రభువా మేమందరము కూడి ఇలా నేర్చుకుని మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఈ విధంగా మేము నేర్చి ప్రభువా మరి ఇతరులకు నేర్పించి ప్రభువా మరింతగా ఈ పరిచరణని అభివృద్ధి పరిచే విధానంలో మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా ఇదిగో నాయన మేము గృహాలకు మేము వెళ్తుండగా మీ ఆత్మ మీ యొక్క కృప మీ యొక్క ప్రేమ కాపుదల మాపై ఉంచి ప్రభువా మంచి నిద్రని ఈ రాత్రి వేళ మాకు దయచేయమని మరొక్కసారి మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానము సంగీత సాధనలో ఉన్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఓపికతో సహనంతో సంతోషంతో ఒక దర్శనంతో నేర్పిస్తున్న డాక్టర్ మహర్షి గారి వారి కుటుంబానికి సదాకాలంతో అండి వర్తిల్లా చేయను ఆహా హల్లెలూయా
అందరికి వందరు. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం అందరం. గుడ్ నైట్. గుడ్ నైట్.